బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జనసేన అసెంబ్లీ అభ్యర్థుల లిస్ట్ ని రిలీజ్ చేసింది. 18 మంది అభ్యర్థుల లిస్ట్ ని కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు 21 ఎమ్మెల్యే సీట్లు కేటాయించడం జరిగింది. పెండింగ్లో 3 స్థానాలున్నాయి. అవును, కాకినాడ ఎంపీగా టీ టైం ఉదయ్ను బరిలోకి దించింది జనసేన. బీజేపీ సీట్లు తేరిన తర్వాతే మిగిలిన జనసేన అభ్యర్థులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇంట్రెస్టింగ్గా అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ని పెండింగ్లో వచ్చింది. ముఖ్యంగా ఇక్కడ 2 స్థానాల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. విశాఖపట్నానికి సంబంధించి మచిలీపట్నం నుంచి బాలశౌరి పేరుని అనౌన్స్ చేసింది. అలాగే కాకినాడ నుంచి తంగళ్ళ ఉదయ్ పేరు అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా అవనిగడ్డకు సంబంధించి ఇక్కడ పెండింగ్లో ఉంచింది. అవనిగడ్డ నుంచి వంగవీటి రాధాను బరిలోకి దించబోతుందా, లేకపోతే ఏం జరగబోతోంది, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ కింద చెప్పుకోవాలి, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రిలీజ్ చేసిన కొద్దిసేపటికి కొంచెం అటు ఇటులో జనసేన కూడా తన ఫైనల్ లిస్ట్ని దాదాపుగా ఇచ్చిన పరిస్థితి, ఎక్సెప్ట్ 3 అసెంబ్లీ స్థానాలు మినహాయించి. ఇందుకీ ఎందుకు అవనిగడ్డ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు, ఇంకా మంతనాలు జరుపుతోందా, లేకపోతే ఎప్పటికలా కొలుకొచ్చే అవకాశం ఉంది అవనిగడ్డకు సంబంధించి? అవనగడ్డకు సంబంధించి అవనగడ్డ 4 నుంచి 5 మంది అభ్యర్థులు అక్కడ టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో ఇంకా కసరత్తు పూర్తి చేయకపోవడంతో సీటు కొంత పెండింగ్ లో పెట్టినట్టు తెలుస్తుంది. దాదాపు 18 స్థానాలకు సంబంధించినటువంటి అధికారికగా లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. మనం అంటే ఆర్టీవీ కూడా దీనికి సంబంధించి దాదాపు 17 స్థానాలని యాజ్గా అంటే 17 స్థానాల మధ్యాహ్నం దీనికి సంబంధించినటువంటి ఒకటి ప్రకటించడం జరిగింది. అయితే 18వ స్థానాన్ని చూస్తే కనుక రైల్వే కోడూరు అనేది అనూహ్యమైన నిర్ణయం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు రైల్వే కోడూరు జనసేన ఖాతాలోకి వెళ్తుందని ఎవరు అనుకోలేదు. అనూహ్యంగా రైల్వే కోడూరు యనమల భాస్కర్ కి భాస్కర్రావు కేటాయిస్తూ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. వాటితో పాటు మిగతా విశాఖపట్నాన్ని చూస్తే కానీ విశాఖపట్నంలో విశాఖ సౌత్ స్థానాన్ని వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్కి ఇస్తారని చెప్పారు, ఆయన పనిచేసుకోమని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు విశాఖపట్నం సౌత్ కు సంబంధించి ఆయన పేరు లేకపోవడం ఇప్పుడు కొంత షాకింగ్ కనబడుతుంది. యలమంచిది కానీ పెందుర్తి కానీ అనకాపల్లి 3 స్థానాలకు సంబంధించినటువంటి అక్కడ ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. కానీ విశాఖ సౌత్ కు సంబంధించి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పేరు ఆల్రెడీ ఆయన పనిచేసుకోమని చెప్పినా ఇంకా ఆయన లిస్ట్ లో పేరు రాకపోవడం కొంత చూడాల్సిన అవసరం ఉంది. 2వ లిస్ట్ ఏమైనా ప్రకటిస్తారంటే వాటితో పాటు అమెరికాకు సంబంధించి కూడా 2వ లిస్ట్ లో వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు కాకినాడ సంబంధించి అధికారికంగానే పవన్ కళ్యాణ్ ఉదయ తంగెల ఉదయ్ శ్రీనివాస్ పేరు ప్రకటించారు కాబట్టి మచిలీపట్నం అనేది ఇంకా అఫీషియల్ గా ప్రకటన రాలేదు. బాలశౌరి మచిలీపట్నం నుంచి 2019లో వైసీపీ నుంచి గెలిచి ఉన్నారు. తర్వాత ఆయన మొన్న తాజాగా జనసేన జరు కానీ అక్కడ ఇంకా ఆయన ఎంపీగా వెళ్తారా లేకపోతే అవనిగడ్డ అసెంబ్లీకి కూడా ఆయన పేరు వినబడుతుంది. అవనిగడ్డ అసెంబ్లీకి పంపే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు కూడా తెలుస్తున్న నేపథ్యంలో ఆయన ఎంపీకి సంబంధించి ఇంకా ఖరారు కావాల్సి ఉంది. మచిలీపట్నానికి సంబంధించి అభ్యర్థి వేరే వాళ్ళకి ఇచ్చి బాలశౌరి అవనిగడ్డకి పంపే ఆలోచన ఉంటుంది. అయితే దీనిపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇంకా మిగిలిన 3 స్థానాలకు సంబంధించి 1 అవనిగడ్డ చూసుకుంటే, 2 విశాఖ సౌత్ చూసుకుంటే, 3వ స్థానం అటు శ్రీకాకుళం జిల్లా పాలకొండ, లేకపోతే ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి. ఈ 4 స్థానాలకు సంబంధించినటువంటి 4 స్థానాలు 3 స్థానాలు ఇంకా ఖరారు చేసే అవకాశం ఉంది. విశాఖ సౌత్ కు సంబంధించి అక్కడ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, అవనిగడ్డ సంబంధించి దాదాపు 4-5 రేసులు ఉన్నారు వాళ్ళకి. అదేవిధంగా దర్శి ప్రకాశం జిల్లా దర్శి వెంకటూరు ఎన్ఆర్ఐ వెంకటూరు అక్కడ రేసులో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ పేర్లన్నీ కూడా వీటి మీద కూడా కసరత్తు చేసి పవన్ కళ్యాణ్ 3 పేర్లు కూడా ప్రకటించే అవకాశం ఉంది. 27 నుంచి ఆయన వారాహ యాత్ర అంటే ఎన్నికల ప్రచారాన్ని పిఠాపురం నుంచి ప్రారంభించబోతున్న నేపథ్యంలో ఇప్పుడు మిగతా 3 అభ్యర్థులు కూడా త్వరగా ప్రకటించే అవకాశం ఉంది. రైట్, అయితే ఇక్కడ దీనికి సంబంధించి ఎందుకంటే దాదాపు బీజేపీ లిస్ట్ ను ప్రకటించిన అటు ఇటు అంటే కొద్దిసేపటి క్రితం అటు ఇటులోనే లిస్ట్ ను ప్రకటించిన సందర్భం అని కింద భావించవచ్చు. ఎప్పటికలా పూర్తి లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అక్కడ అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ కూడా ఇంకా ప్రకటించిన సందర్భం కాబట్టి అక్కడ పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చిన తర్వాత జనసేన ఫుల్ లిస్ట్ ను అనౌన్స్ చేసే అవకాశం ఉందా? అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రకటించింది పార్లమెంటరీ స్థానాల్లో, అది పూర్తిగా అది ఢిల్లీ స్థాయిలో జరిగినటువంటి కసరత్తు, ఢిల్లీ స్థాయిలో నుంచి అక్కడ లిస్ట్ వస్తుంది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ అభ్యర్థులు ఖరారు చేయాల్సి వస్తుంది. ఇది ప్రాంతీయ పార్టీ కాబట్టి ఇక్కడ ఆ లిస్ట్ కి సంబంధం లేదని, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇప్పుడు ఈ ప్రకటించినటువంటి 18 స్థానాల్లో 17 స్థానాలు ఆల్రెడీ అనధికారికంగా 6 స్థానాలు అధికారికంగా ప్రకటించారు. అనధికారికంగా మిగతా స్థానాలని ఇన్ఛార్జ్ గా ప్రకటించి అక్కడ పనిచేసుకోమని చెప్పారు. నియామక పత్రాలు కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ అందించారు. కాబట్టి ఇప్పుడు లిస్టు సంబంధించి ఇంకా 3 స్థానాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించి వాళ్ళతో ఆ నియోజకవర్గాలకు సంబంధించిన మాట్లాడి ఆయన ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఇంకోవైపు బీజేపీ స్థానాలకు సంబంధించి జాతీయ స్థాయిలో అక్కడ జాతీయ పార్టీ కాబట్టి అక్కడ నేతలతో అక్కడ కమిటీ ఎలక్షన్ కమిటీ ఉంటుంది కదా, వాళ్ళతో చర్చించిన తర్వాత బీజేపీ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ 2-3 రోజులు అటు బీజేపీ కానీ జనసేన కానీ వాళ్ళు లిస్టు ప్రకటించే అవకాశం, లిస్టు ప్రకటించిన తర్వాత పూర్తి స్థాయిలో ఎన్నికల క్షేత్రంలోకి అభ్యర్థులు పంపించే అవకాశం ఉంది.
రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం జనసేన అసెంబ్లీ అభ్యర్థుల లిస్ట్ ని రిలీజ్ చేస్తుంది. బీజేపీ ఐదే లిస్ట్ విడుదల తర్వాత కొద్దిసేపు క్రితం అంటే అటు ఇటులోని జనసేనకు సంబంధించి కూడా లిస్ట్ ని అనౌన్స్ చేసిన పరిస్థితి. జనసేన అసెంబ్లీ అభ్యర్థుల లిస్ట్ ని రిలీజ్ చేస్తుంది. 18 మంది అభ్యర్థుల లిస్ట్ ని రిలీజ్ చేస్తుంది. పొత్తులో భాగంగా జనసేనకు 21 ఎమ్మెల్యే సీట్లు కేటాయించడం జరిగింది. ఇక పెండింగ్ లో 3 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే ఈ లిస్టులోనే కాకినాడ ఎంపీగా 3 టైమ్స్ ఉదయ్ను ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఇన్ఫాక్ట్ కొద్దిసేపటి క్రితం అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన లేటెస్ట్ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. బీజేపీ సీట్లు తేరిన తర్వాతే మిగిలిన జనసేన అభ్యర్థులకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పెండింగ్లో అవనిగడ్డ, పాలకుండ లేదా దర్శకు సంబంధించి పేరు వినిపిస్తోంది. అలాగే విశాఖ సౌత్ ఈ 3 లేదా 4 స్థానాలకు సంబంధించి మరికొద్ది రోజుల్లోని అంటే 25 నుంచి అంటే రేపటి నుంచి దీనికి సంబంధించి ఎలక్షన్ క్యాంపెయినింగ్ కావచ్చు, వీటికి సంబంధించి జనసేన వెళ్ళబోతోంది కాబట్టి మరికొద్ది గంటల్లోని పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావించవచ్చు. ఇప్పటికైతే మాత్రం జనసేన అసెంబ్లీ అభ్యర్థుల లిస్ట్ ని ప్రకటించడానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం.